దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఘన వారసత్వంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రకాష్ కోవెలమూడికి ఇక్కడ ఏమాత్రం కలిసి రాలేదు. ముందు నీతో సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు, దెబ్బతిన్నాడు. ఆపై అనగనగా ఓ ధీరుడు సినిమాతో దర్శకుడిగా మారాడు. అది ఫలితాన్నివ్వలేదు. దర్శకుడిగా తొలి సినిమా నిరాశపరిచిన మళ్లీ సైజ్ జీరోతో మరో ప్రయత్నం చేశాడు, కానీ అది దెబ్బ కొట్టేసింది. కానీ ప్రకాష్ పట్టువదలని విక్రమార్కుల్లా మరో ప్రయత్నం చేయబోతున్నాడు. శర్వానంద్ హీరోగా తన దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రకాష్ ట్రాక్ రికార్డ్ చూడకుండా శర్వ ఈ సినిమా ఒప్పుకోవడం విశేషమే. ఈ చిత్రానికి ఓ ప్రముఖ హీరోయిన్ ని ఫైనలైజ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో వరుస హిట్లు అందుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రకాష్ శర్వ సినిమాలో కథానాయికగా చేయబోతోందట. ప్రకాష్ సినిమాలు ఆడకపోయినా ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అనగనగా ఓ ధీరుల్లో శృతి హాసన్ ను చాలా అందంగా చూపించి ఆమెపై ఇండస్ట్రీ జనాల దృష్టి పడేలా చేశాడు ప్రకాష్. ఇక సైజ్ జీరో సినిమాతో అనుష్కను కూడా సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరి కొత్త సినిమాలో కీర్తికి ఎలాంటి రోల్ ఇచ్చాడో, ఆమెనెలా ఉపయోగించుకుంటాడో చూడాలి.